పాలాభిషేకాలు, పటాకుల చప్పుళ్లు, స్వీట్ల పంపిణీ రెండో రోజు కొనసాగాయి. సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ సీఎం కేసీఆర్ కు అన్ని సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. నిధుల కేటాయింపులపై ఆర్టీసీ అధికారులు, అర్చక ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సిటీలో బడ్జెట్ సంబరాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఆర్టీసీకి 1000 కోట్ల నిధులు కేటాయించడంతో బస్ భవన్ లో కార్మికులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు. సీఎం కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. మరి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఆర్టీసీని పట్టించుకోలేదు, కానీ ఈసారి తప్పకుండా 520 కోట్ల రూపాయలు మరి రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధంగా బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి రీఎంబర్స్మెంట్ కు ఇబ్బంది వచ్చేది బడ్జెట్ లో లేనందుకు, కానీ కేసీఆర్ గారు ఇవాళ మొత్తానికి రావాల్సిన మొత్తానికి కూడా బడ్జెట్ లో ప్రయోజనం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు గ్యారంటీస్ ఇచ్చి లోన్స్ ఏవైతే ఇప్పించినారో వాటి రీపేమెంట్ కూడా ఇబ్బందికరంగా ఉండేది. మరి ఈసారి మొత్తంగా అవసరం ఉన్న రీపేమెంట్ మొత్తం కూడా 334 కోట్లను కూడా ఇవాళ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. రీఎంబర్స్మెంట్ సబ్సిడీ సంబంధించి దాదాపు 520 కోట్ల రూపాయలు. మరి అదేవిధంగా ఏదైతే 140 కోట్ల కొత్త బస్సులు కొనుగోలుకు మరి 334 కోట్లు గత సంవత్సరము బ్యాంకుల ద్వారా అయితే లోన్ రూపాయలు ఆర్టీసీ తీసుకున్నదో ఆర్టీసీ బ్యాంక్ గారిని కూడా ప్రభుత్వం కట్టడానికి అంగీకరించింది. ఇది ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడు ఇంత భారీ ఎత్తున కార్మికులకు సంబంధించి ఆర్టీసీ కాపాడే బడ్జెట్ పెట్టిన సందర్భం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు రూపొందడం. తార్నాకలో కార్పొరేటర్ సరస్వతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో మాణిక్యేశ్వరి నగర్ నుంచి ప్రగతి భవన్ కు వెళ్లారు. సీఎం కేసీఆర్ మంత్రి పద్మారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టారని దాన్ని నిరూపించడానికి ప్రతి ఒక్కరు కూడా మేము కేసీఆర్ గారిని కలవడానికి వెళ్దాము అని అంటే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు మేమందరం కేసీఆర్ గారిని కలిసి వారిని అభినందించాలనేసి అలాగే వారికి పాదాభివందనం చేయాలని. అర్చక ఉద్యోగులకు బడ్జెట్ లో 50 కోట్ల నిధులు కేటాయించడంపై అర్చక జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. 2005 నుంచి అర్చక ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలంటున్న తమ పోరాటం ఫలించిందంటున్నారు. రాష్ట్రంలోని పురాతన దేవాలయాలను పునరుద్ధరించడంతో పాటు బస్తీల్లో రామాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై జేఏసీ నాయకులు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని, ఇంకా దశాబ్ద కాలం వారే ముఖ్యమంత్రి కొనసాగాలని, రాబోయే రోజుల్లో కూడా అర్చకుల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కార దిశలో వారు కొనసాగాలని చెప్పి కూడా మేము కోరుకుంటాం. సైదాబాద్ సింగరేణి కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మహిళలు. అంగన్వాడీల్లో సన్నబియ్యం, గర్భిణీలకు 12,000 ప్రసూతి కిట్ ఇవ్వాలన్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. సన్నబియ్యం భోజనాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించడము, ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణీలు, బాలింతలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. బంగారు తెలంగాణ నిర్మాణం కల్లారా చూస్తూ ఉన్నాము. ఈ మహిళలంతా కూడా సదా కేసీఆర్ గారు ఉన్నంత వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం 100 కాలాలు ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ చంపాపేట్ చౌరస్తాలో సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు భారీగా నిధులు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చారు.